తిరుపతి లడ్డు పవిత్రతను అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్త వద్ద విశ్వ హిందూ పరిషత్ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తిరుమలలో జరుగుతున్న ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రపంచంలోనే వెంకన్న లడ్డుకు ఎంతో పవిత్రత ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం దారుణమన్నారు. ప్రపంచ దేశాల్లో వెంకన్న భక్తులు ఉన్నారని తెలిపారు. దేవాదాయ శాఖను రద్దు చేసి ధార్మిక సంఘాలకు ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. హిందూ బంధువులు అందరూ కలిసికట్టుగా దేవాలయాలకు రక్షణగా నిలబడాలని కోరారు. తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వం ఎంక్వైరీ త్వరగా పూర్తి చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ నిరసన దీక్షకు బీజేపీ నేత వెర్రబెల్లి రఘునాథ్ హాజరై సంఘీ భవన్ తెలిపారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఖరికి మన దగ్గర టెంపుల్కి వచ్చేటువంటి విశ్వహిందూ పరిషత్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే సంస్థ ఉన్నదో ప్రపంచ అగైత్యాల గురించి మన మంచిర్యాలలో ఈరోజు భావం రాజకీయ నాయకుల్లో ఉన్నది. హిందువులంటే ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క కట్టడాన్ని తీసివేసింది విశ్వహిందూ పరిషత్. భావం వాళ్ళ లోపల పూర్తి స్థాయిలో ఉన్నది. అంటే దానికి కారణం మనమే. శిక్షించాలి, లడ్డూ కలు తీయాలని వెంటనే, తిరుమలలోని అన్యమత ఉద్యోగాలను వెంటనే. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి కల్తీ మీద ప్రపంచమంతా విస్తుపోతున్నటువంటి సమయము, మరి అది కేవలం తిరుపతిలోనే కాదు, అన్ని దేవాలయాల్లో కూడా కల్తీ జరుగుతుంది, పవిత్రత దెబ్బతింటుంది. కారణం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా అన్యమతస్తులు అవ్వడం వల్ల ఆ కల్తీ జరుగుతుంది. కాబట్టి ముందుగా ఆ ఉద్యోగస్తులు మార్చాలి, హిందువుల్ని దేవాలయంలో ఉద్యోగస్తులు పెట్టాలి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాల నిర్మాణం చేయాలి, గోవుల ద్వారా వచ్చినటువంటి స్వచ్ఛమైన నెయ్యి ద్వారానే ప్రసాదం తయారు చేయాలని, అదేవిధంగా శ్రీశైలంలో కానివ్వండి, యాదగిరిలో కానివ్వండి, హిందువుల యొక్క పవిత్రమైన దేవాలయాలు అన్నింటిలో కూడా హుండీ వ్యవస్థ రద్దు చేయాలి, దేవాదాయ శాఖను రద్దు చేయాలని కోరుతూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క దీక్ష ఏదైతే ఉందో నిరసన తెలంగాణ రాష్ట్రంలో, అట్లానే ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాష్ట్రాల్లో కూడా చేపట్టడం జరిగింది. ప్రతి ధర్నాలో కూడా ప్రతి కలెక్టర్ ఆఫీసులో కూడా మెమరం ఇవ్వాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకున్నాము. ఈ ధర్నాల ద్వారా తెలియజేసేది దేవాదాయ శాఖను రద్దు చేయాలి, హిందువులకు మాత్రమే అక్కడ ఏ దేవాలయంలో అయితే షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే హిందువులకే ఇవ్వాలని, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా హిందువులే ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాన్ని నిర్వహిస్తున్నాం.